సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదర నేటి నా ఈ అంశం ప్రసంగం పేరు పరిశుభ్రత ఆరోగ్యం దైవం ప్రసాదించిన మహత్తర వరప్రసాదం మహత్తరమైన అమానతు కూడాను దాని పరిరక్షణలో ఏమాత్రం ఉపేక్షా భావన కనపరచకూడదు ఒక్కోసారి ఆరోగ్యం చెడిందంటే అది అతి కష్టం మీద నయం అవుతుంది నయం కావచ్చు కాకుండా కూడా పోవచ్చు ఈ విధంగానైతే అతి స్వల్పమైన చెదలు పెద్ద పెద్ద గ్రంథాలయాలనే సర్వనాశనం చేసివేస్తుందో అలాగే ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఉపేక్షాభావన కనపరిచితే అతి స్వల్పమైన రోగం మనిషి శరీరాన్ని లేక పూర్తి జీవితాన్నే నాశనం చేసివేస్తుంది ఆరోగ్యం గురించి ఉపేక్షా భావన దాని దాని పరిరక్షణ ఎంతమాత్రం ఉపేక్షించకూడదు అలా చేయడం మొండితనానికి మరియు దేవుని పట్ల కృతజ్ఞతకు మరో రూపం మానవ జీవితం మానవ జీవితానికి అసలు ఊపిరి బుద్ధి వివేకాలు నీతి నడవడికలు విశ్వాసపు చైతన్యాలు జీవితానికి మానవ జీవితానికి అసలు ఊపిరి బుద్ధి వివేకాలు నీతి నడవడికలు విశ్వాసపు చైతన్యాలు ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే అది చాలా వరకు శారీరక ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది శారీరక ఆరోగ్యం పరిశుభ్రత ఆధారపడి ఉంటుంది బుద్ధి వివేకాల పెరుగుదల నీతి నిజాయితీల ఆచరణ ధార్మిక విధుల నిర్వహణ వీటన్నింటికీ కూడా శారీరక సౌష్ఠవం పునాది లాంటిది బలహీనమైనటువంటి శరీరంలో వ్యాధిగ్రస్తమైనటువంటి శరీరంలో దేహంలో బుద్ధి వివేకాలు కూడా బలహీనంగానే ఉంటాయి వాటి పనితనం కూడా మందగిచ్చిపోతుంది ఆశలతో ఆశయాలతో ధైర్య స్థైర్యాలతో అలరారకపోతే సంకల్పం సన్నగిల్లిపోతే ఆవేశాలు అడుగంటిపోతే ఇలాంటి నిస్తేజమైన జీవితం బలహీనమైన శరీరానికి ఓ భారం జీవితంలో విశ్వాసి చేయవలసిన కార్యాలు నిర్వహించవలసినటువంటి ఖిలాఫత్ అంటే దైవ ప్రాతినిధ్యపు బాధ్యతలు కోరేదేమిటంటే శరీరంలో సత్తువ ఉండాలి బుద్ధి వివేకాలలో బలం ఉండాలి సంకల్పాలలో స్థిరత్వం ఉండాలి ఆశయాలలో ఔన్నత్యం ఉండాలి జీవితం ఉరకలు వేసే ఉత్సాహంతో పరవళ్ళు తురక్కే ఉద్రేకంతో నిత్యం ప్రవహిస్తూ ఉండే భావవాహినిలా కలకలలాడుతూ ఉండాలి ఇవన్నీ కూడా ఆరోగ్యవంతులైన ప్రజల ద్వారానే సజీవ జాతులు ఉదయిస్తాయి ఇలాంటి జాతులే రంగంలో ఉత్తమ త్యాగాలు చేసి ఉన్నత స్థానానికి చేరుకుంటాయి జీవితపు విలువలను లోకానికి చాటి చెబుతాయి పై కారణాల దృష్ట్యా ఇస్లాం సుశీ శుభ్రతలకు పీట వేస్తుంది సమాజ సంక్షేమం వ్యక్తిగత శ్రేయంతోనే గాక ప్రజా సంక్షేమం మరియు పరిసరాల పరిశుభ్రతతో కూడా ముడిపడి ఉంటుంది ఈ విషయంలో ఇస్లాం ప్రతిపాదించే నైతిక సూత్రాలను ఇన్షా అల్లాహ్ దైవ చిత్తం అయితే తెలుసుకుందాం దివ్య కురాన్లో సర్వోన్నతుడైన అల్లా తాలా ఇలా సెలవిస్తున్నాడు సుశీ శుభ్రతలను పారిశుద్ధ్యాన్ని అలవరుచుకున్న సద్వర్తునులను ప్రేమిస్తానని మాటిస్తున్నాడు ఆ నేపథ్యంలోనే మహనీయ ముహమ్మద్ సల్లాహ్ అలూ సల్లెం గారు ఇలా తెలియజేశారు నుస్ఫుల్ ఇమాన్ ఇంకొక చోట ప్రవక్త మహమ్మ మహనీయులు మహమ్మద్ సల్హ్ సల్లెం గారు ఇలా తెలిపారు అత్తహోరు శత్రుల్ ఇమాన్ పరిశుభ్రత సగం విశ్వాసమని పారిశుద్ధ్యం విశ్వాసంలో మరో సగభాగమని ప్రొక్త మహమ్మద్ సల్లాహల్లం అంటే ఆత్మ పవిత్రత విశ్వాసంలో అయితే శారీరక పరిశుభ్రత మరో సగభాగం ఈ విధంగా విశ్వాసం సంపూర్ణం కావించబడుతుంది పరిశుభ్రత రెండు రకాలు ఒకటి ఆత్మ పరిశుభ్రత రెండు శారీరక పరిశుభ్రత ఒకటి ఆత్మ పవిత్రత పరిశుభ్రత అంటే ఆత్మను అవిశ్వాసం నుండి బహు దైవారాధన నుండి మార్గభ్రష్టత లాంటి చెడులకు దూరంగా ఉండాలని దీని భావం అందులో సవ్యమైన విశ్వాసాలను పవిత్రమైనటువంటి గుణగణాలను ప్రవేశపెట్టాలని అర్థం రెండు శారీరక పరిశుభ్రత అంటే దాన్ని బాహ్య మలినాల నుండి శుభ్రం చేసి ఉత్తమ సాంప్రదాయ సంస్కారాలతో అలంకరింపజేసుకోవాలన్నమాట దాని అర్థం ఉదాహరణకు నిద్ర నుండి మేల్కొన్న తర్వాత చేతులు కడుక్కోకుండా నీటి పాత్రలో అలాగే ముంచకూడదు